ఇక పట్టణాల్లో పచ్చదనంతో ఉండే పార్కుకు వెళితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది రోజంతా పనుల్లో నిమగ్నమై కుటుంబంతో కాసేపు ప్రకృతితో గడుపుతుంటారు మరి ఇళ్లలో ఇష్టంగా పెంచుకునే కుక్కల పరిస్థితి ఏంటి వాటి ఆనందం కోసం ప్రత్యేకమైన పార్క్ ఒకటి వరంగల్లో ఉంది సునకాల కోసమే హనుమకొండలో ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పార్క్ ఆకట్టుకుంటోంది పెంపుడు జంతువుల్లో మొదటి ప్రాధాన్యత ఎక్కువగా సునకానికే ఉంటుంది చాలా మంది వీటిని తమ కుటుంబంలో ఒకటిగా భావిస్తుంటారు వాటి ఆలనా పాలన చూస్తుంటారు విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కల్లో రకాలు అన్ని ఇన్ని కావు బ్రీడ్ను బట్టి వాటి ఖరీదు వేలు లక్షల్లో ఉంటుంది డబ్బుకు వెనకాడకుండా కొందరు వీటిని కొనుగోలు చేస్తే మరికొందరు తమకు తెలిసిన వారి నుంచి తెచ్చుకొని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు తెలుపు నలుపు గోధుమ రంగులతో కనిపించే ఈ సునకాలు ఎవ్వరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటాయి నగరాల్లో పెంపుడు కుక్కల ఆలనా పాలన ఇబ్బందికరంగానే ఉంటుంది అపార్ట్మెంట్లలో అద్దె ఇళ్లలో ఉండేవారికి వీటిని బయట తిప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది ఇలాంటి వారి ఇక్కట్లు తీర్చేందుకు హన్మకొండలో పెట్ పార్కును నిర్మించారు కార్పొరేషన్ అధికారులు నలభై ఎనిమిది లక్షల వ్యయంతో సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ పార్క్ ఆకట్టుకుంటోంది ఉదయం సాయంత్రం వేళల్లో కుక్కలు నడిచేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు ఆడుకునేందుకు అన్ని సౌకర్యాలతో అందంగా ఈ పార్కును నిర్మించారు కుక్కలకు దాహం వేస్తే తాగేందుకు నీటి కొల్లను నిర్మించారు హైదరాబాద్ తర్వాత సునకాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్క్ ఇదే కావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి నాకు పెన్స్డ్ అలవాటు సార్ కుక్కల్ని ఇది ఫోర్ ఇయర్స్ ఇది దీనికి రోజు వచ్చేసి ఒక వంద రూపాయలు మెయింటెన్స్ వస్తుంది నెలకు వచ్చి ఒక మూడు వేల రూపాయలు వస్తాయి సార్ సార్ ఈ పార్క్ ఉన్న సంగతి నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూసాను సార్ చాలా బాగుంది సార్ మంచి ఉంటుంది పొద్దున్నే వాకింగ్ తీసుకొచ్చినా కానీ దీనికి ట్రైనింగ్ ఇప్పించినా కానీ చాలా బాగుంటుంది సార్ వరంగల్ నగరంలో హైటెక్ హంగులతో పెట్ పార్క్ ఏర్పాటు చేశామని బాలసముద్రంలో నిర్మించిన పెట్ పార్క్ ప్రత్యేకంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ విజయ్ భాస్కర్ అన్నారు హనుమకొండ బాలసముద్రం పెట్ పార్క్ వచ్చేసి మనకు చాలా ఆనందంగా ఉంది ఈ డాగ్స్కి సౌకర్యం కల్పించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క డాగ్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి చాలా మంచిగా ఆడుకుంటున్నాయి విశాలంగా ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఉంటుంది పార్క్ చూస్తే చాలా చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా హనుమకొండ వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర నుంచి ఇక్కడ విచేస్తున్నారు మంచి చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటున్నారు అందరికి సాగర నగరం విశాఖ మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోతుందా కొద్ది రోజులుగా జోరు తగ్గించిన గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారా నగర నడిబొడ్డు మీదుగా కోట్ల విలువ చేసే మత్తు పంట తరలింపుకు బాధ్యులెవరు